తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరగడం వల్ల ప్రజలు ఇళ్లలో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కత్తిపూడి గ్రామంలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారన్నారని ఎమ్మెల్యే పర్వత తెలిపారు. అందువలన నియోజకవర్గ ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఆదేశాలను పాటించాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. కరోనా నివారణకు వైద్య, పోలీసు అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను కొనియాడారు. పాజిటివ్ కేసులు రావడం అనేది నన్ను బాగా కలిసి వేసింది. ఒక శాసనసభ్యుడిగా ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరితో ఉన్నటువంటి సంబంధాలతో ఉన్నటువంటి వ్యక్తిగా నేను చాలా బాధపడుతూ ఉన్నా. ఒకేసారి ఒకే కుటుంబంలో ఒకే ప్రాంతంలో 6 పాజిటివ్లు వచ్చినాయి అంటే చాలా బాధపడ్డాం మేమంతా కూడా. మరి వచ్చిన తర్వాత దాని పట్ల మనం చాలా శ్రద్ధగా ఉండాలి. ఇతరులు ఎవరికి కూడా ఈ యొక్క కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే మనం ఇంకా మరింత జాగ్రత్తగా ఉంటూ మరింత శ్రద్ధలు తీసుకోవాలని ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఈ రోజున కత్తిపూడి గ్రామంలో రెడ్ జోన్గా ప్రకటించడం, మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు కానీ, వైద్య సిబ్బంది కానీ, పారిశుద్ధ్య సిబ్బంది కానీ చాలా అప్రమత్తంగా ఉంటూ వారందరూ కూడా ప్రజలను కాపాడుతూ ఉన్నారు. ఇది మరి ఇంతకన్నా మించి వ్యాప్తి చెందకుండా ఉండాలని భగవంతుడిని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఒకటే సందేశం, మీరు ఇప్పటిదాకా చేసినటువంటి లాక్డౌన్ చాలా పటిష్టంగా చేయడం, మీరు గ్రామాలు కదలకుండా ఉండడం, ఇళ్లలోనే ఉండి మరి మీరందరూ కూడా బాగా చేయడం జరిగింది. ఇంకా మీరు కఠినంగా వ్యవహరిస్తూ మీరు ఎవరు కూడా ఇళ్లలోంచి కదలొద్దు, గ్రామాల నుంచి బయటికి రావద్దు, ఎవరింట్లో వాళ్ళు ఉండడమే దీనికి సరైన ముందని మేమందరూ కూడా సూచిస్తూ ఉన్నా. చాలా ఆవేదంతో బాధతో చెప్తా ఉన్నా, మీరు మన ఇళ్ళకు కానీ మన గ్రామాలకు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇతరులు కానీ మనం రానివ్వద్దు. అలాగే మనం కూడా ఏ బంధువుల ఇంటికి కానీ, ఏ స్నేహితులింటికి కానీ, ఇతరుల ఇంటికి కానీ మనం వెళ్ళడం అనేది మనం కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఇవాళ కత్తిపూడిలో జరిగిన సంఘటన, పండక్కి అల్లుడు అత్తవారింటికి వచ్చినాడు వేరే జిల్లా నుంచి. అల్లుడే కదా అని వారిని ఆహ్వానిస్తే ఇవాళ అల్లుడు ద్వారా వచ్చినటువంటి వైరస్ వ్యాప్తి ఇవాళ కత్తిపూడి గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అధికారులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మరి చేత ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా 2 చేతులు ఎత్తి జోడించి నేను అభ్యర్థిస్తా ఉన్నా.